నమస్కారం, కేనే న్యూస్ కి స్వాగతం. ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు మద్యం ఇతరత్ర తరలించే వారిపై నిఘా పెంచారు. ముఖ్య కూడలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల పాటు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారుల సూచనల మేరకు SST మరియు స్థానిక పోలీసులు కేంద్ర బలగాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా బోధన్ నియోజకవర్గంలోని సాలూరు అంతర్రాష్ట్ర చెక్ పోస్టులలో స్థానిక పోలీసులు కేంద్ర బలగాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హవాలా డబ్బు మద్యం కానుకలు తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. కాగా ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా 50,000కు మించి నగదు తరలిస్తే సరైన ఆధారాలు ధృవీకరణ పత్రాలు చూపాలని ఈసీ పేర్కొంది. తాను కోరిన స్థలంలో బస్సు నిలపలేదని ఓ వ్యక్తి RTC డ్రైవర్ పై దాడి చేశాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో చోటు చేసుకుంది. ఈ మేరకు ఆ వ్యక్తిపై బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాన్స్వాడ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న RTC బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి బస్సును రిక్వెస్ట్ స్టాప్ వద్ద ఆపమని డ్రైవర్ ని కోరాడు. కొంచెం దూరంలో బస్సు ఆపడంతో ఆగ్రహించిన అతడు డ్రైవర్ పై దాడి చేశాడు. అలాగే మహిళా కండక్టర్ ను అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు. నువ్వెందుకు పట్టినా ఎగ్గుడు, నువ్వెందుకు ఎలా పెడతారు నువ్వు డిస్టర్బింగ్ ఎందుకు చేసినావు డ్రైవర్ ని? ఏమైంది? అతను అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటుంది. మరి అతను కరెంట్ ఆఫీస్ కడ ఆపమన్నాడు. నాలుగంటల కలిగి దిగవాలన్నారు అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్ కడ ఆపి రమ్మంగట పాత కలెక్టర్ ఆఫీస్ కడ నువ్వు ఆడాపవా అని చెప్పేసి నన్ను ఇష్టం వచ్చాడు. భూమి తిట్టి కొట్టాడు. కొట్టిండా? రన్నింగ్ ఉన్నప్పుడే కొట్టాడు. బస్ రన్నింగ్ ఉన్నప్పుడే కొట్టాడు. ఎందుకు కొట్టింది మేడం? బస్ ఆపమన్నాడు. వెళ్ళి కొట్టిండు ఆల్రెడీ. ఆయన ముందర రోడ్ పెద్దగా ఉంది కదా, చూసుకొని ఆపాలి కదా. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరిట వచ్చిన బిల్లులు కాజేసిన BRS నేతల నుండి లబ్ధిదారులకు ఇప్పించాలని ఎమ్మెల్యే పోచారంకు ఏనుగు రవీందర్రెడ్డి సూచించారు. డబుల్ బెడ్రూమ్ల పేరిట బారాసా నాయకులు దోపిడీ చేశారని ఆరోపించారు. జరిగిన అవినీతిపై విచారణ జరిపించి కాంట్రాక్టర్లు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బర్ని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్రెడ్డి మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ల పేరిట బీఆర్ఎస్ నాయకులు దోపిడీ చేశారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో శ్రీనివాసరెడ్డి ముసలి కన్నీరు కారుస్తూ డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 4 విడతల డబుల్ బెడ్రూమ్ బిల్లులు డ్రా చేసిన లబ్ధిదారులకు మాత్రం 1-2 బిల్లులు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులను కాంట్రాక్టర్ అవతారం ఎత్తిన బీఆర్ఎస్ నేతలు సొంతానికి వాడుకున్నారని ఆరోపించారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇవ్వాల్సింది పోయి కాంట్రాక్టర్ వ్యవస్థను కొత్తగా తయారు చేసి డబ్బులు మింగిన ఘనత శ్రీనివాసరెడ్డికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి కాంట్రాక్టర్లు అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల తర్వాత ఈ తంతును పూర్తి చేసి లబ్ధిదారులకు బిల్లులు ఇస్తామని, ఎవరిని అన్యాయం జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. ఇంత స్పష్టంగా చెప్పిండు. మేము ఇంత కష్టం మొత్తం చిప్ప చింతకించిపోయారు. మొత్తం నువ్వు పైసలు బాగా మొత్తం ఇచ్చినట్టు, రెవెన్యూ సర్ప్రైజ్ బడ్జెట్ ఇచ్చినట్టు నువ్వు ఇస్తలేవు అన్నట్టు కాకుండా 70,000 కోట్లతో నీకు అప్ప చెప్తే 2014లో దాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసి అప్పులో చిప్ప ఇచ్చి నువ్వు ఇస్తలేవు అని చెప్తే ఇంకా సదుర్థులు వదులుతాయి, మీకే వదులుతాయి, టీఆర్ఎస్ ప్రభుత్వంగా బీఆర్ఎస్ ప్రభుత్వంగా వదులుతాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఉంది. రేపు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినట్టు ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టినా 100% మేము చేసేసినాం. ఇంకా రుణమాఫీ కూడా చేసేసి రైతు బంధువులు కూడా ఆల్రెడీ అసెంబ్లీలో పెట్టి ఎంతమందికి ఎంత ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి ఏం సంగతి చర్చ చేసి నడుస్తుంది. దానికి కూడా రైతు బంధు వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం గట్ల చేసిన పడ చిగుతుంది. 1 ఎకరానికి రాళ్ళు గుడ్డలు రప్పలు పండబడ్డది ఏమన్నది హైదరాబాద్ ఉంటున్నాడు వానికి రైతు బంధు వస్తుంది. ఏదో న్యాయం అంటిది. నువ్వు ఏం చేయాలి నిజంగా అవసరమైతే కొన్ని ఎకరాల వరకు చిన్న రైతులకు అందరికీ లబ్ధి చేయాలంటే చిన్న రైతులకు ఇచ్చి మళ్ళా తక్కువ పడితే ఇదంతా గ్రామాలు పనిచేయి శ్రీనివాసరెడ్డి. నేను ఆ పాణం తీసుకుంటా పనిచేయు. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే మీ నాయకుల దగ్గర 1 లక్ష పైసలు ఉన్నాయో ఆ పైసలు ఇప్పించి పుణ్యం కట్టుకుంటే మంచిగా మెచ్చుకుంటారు పబ్లిక్. తప్ప నువ్వు ఏ మాయమాట చెప్పినా ఊళ్ళో అర్థమైపోయింది. ఓడేసేదాకా ఓటమి ఇప్పుడు సామెత ఉంది కదా, తీసుకొచ్చి కూర్చోబెట్టు ఎత్తున్న గ్రామంలో తేలిపోతుంది. మేము చెప్పింది తప్ప ఉప్ప తెలిసిపోతుంది. ఎన్ని బిల్లు వచ్చినాయి, ఎన్ని బిల్లు వాడుకున్నారు, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు. మరి మీ సీనియర్ తప్ప మీ సర్పంచ్ తప్ప ఎవరు తప్ప తేలిపోతుంది ఆ ఊర్లే ఎందుకు. వాళ్ళ అమ్మ 103 సంవత్సరాలు బతికింది, శ్రీనివాసరెడ్డి 105 సంవత్సరాలు బతకాలని చెప్తున్నాడు. మంచిగా ఇంతకుముందు మాట్లాడతారు బతకాలి, మంచిగా బతకాలని కోరుకుంటాం. ఆయనకి ఇబ్బంది జరగ రావద్దు. కానీ అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నాడు? దయచేసి అబద్ధాలు బంద్ చేసి ఆ నిజంగా లబ్ధిదారులకు ఎవరికైతే పైసలు ఇవ్వాలో వాళ్ళకి ఇప్పించి పుణ్యం కట్టుకోద్దరా, లేకుంటే పరిచయం అవుతుంది. నువ్వు మట్టిగా ఏడ్చుకుంటా తూడ్చుకుంటా ఓట్లు అడిగినందుకు డ్రామా చేస్తే ఎవరు నమ్మరు. నేను ఇవ్వాలి లబ్ధిదారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను, 100కు 100% మీ బిల్లు ఇప్పించే బాధ మాది ప్రభుత్వం మాది ఉంది. ఏదో మాయమాట చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం మీద రాళ్ళేసి బటగాలు చేసి మళ్ళీ ఓట్లు గుంజుకోవాలని చూస్తున్నాడు. ఎక్కడైతే ఇప్పుడు ప్రకటనలు. కాన్పూర్ నిర్ణయంతో 40కి పైగా కుటుంబాలలో సంతోషాలను నింపి రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన మాతృశ్రీ హాస్పిటల్ నందు ఇప్పుడు స్త్రీలకు పురుషులకు మరియు పిల్లలకు సంబంధించి అన్ని రకాల ఆపరేషన్లను 20 సంవత్సరాల అపార అనుభవం కలిగిన డాక్టర్ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఒలింపస్ 4K లాప్రోస్కోప్ ద్వారా కుట్లు లేకుండా ఆపరేషన్లు చేయబడును. అంతేకాదు కేంద్ర రాష్ట్ర మరియు విశ్రాంత ఉద్యోగులకు ఫీజు రీఎంబర్స్మెంట్ సౌకర్యం కూడా కలదు. వివరాలకు సంప్రదించండి మాతృశ్రీ హాస్పిటల్, గంజ్ గేటుకు ఎదురుగా, రామారెడ్డి రోడ్, కామారెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారికి కండాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన సభలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన డబుల్ బెడ్రూమ్లో గల కార్యకర్తలు 2 రోజుల క్రితం బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు వారికి కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
బోధన్ మండలం చిన్న మావంది గ్రామంలో బీరప్ప కామరాతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బియ్యం శంకు, డోలు, చప్పుళ్ల మధ్య ఒగ్గు కళాకారులు విన్యాసాలు చేశారు. ఈ కళ్యాణోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చిన్న మావంది గ్రామంలో నిర్వహిస్తున్న బీరప్ప కామరాతి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. సోమవారం ఉదయం బియ్యం సొంకు, డోలు, చప్పుళ్లు, ఒగ్గు కళాకారుల విన్యాసాల మధ్య కుర్మ కుటుంబీకులు ఆలయానికి చేరుకున్నారు. అనంతరం లింగాలకు గంగ స్నానం చేయించి ఆలయానికి తీసుకువచ్చారు. ఆలయ ఆవరణలో పెద్ద పట్టణం వేసి బీరప్ప కామరాతి కళ్యాణాన్ని జరిపించారు. అంతకుముందు మహిళలు బోనాలతో శివసత్తుల పూనకాలు, ఒగ్గు కళాకారుల విన్యాసాలు నిర్వహించారు. బీరప్ప కళ్యాణోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.